టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేసిందో తమిళ నటి. ఒక బడా తెలుగు హీరో తనని గదిలోకి రమ్మన్నాడంటూ తమిళ నటి విచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. ఒక తెలుగు సినిమాలో నటించేందుకు కేరళ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఆమె. పలు దక్షిణాది సినిమాల్లో నటించిన విచిత్ర ప్రస్తుతం బులితెరకి పరిమితమయ్యారు. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ఉన్నారు విచిత్ర. విచిత్ర చేసిన ఆరోపణలు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఆమెని లైంగికంగా వేధించిన టాప్ హీరో ఎవరా అనేది చర్చకి తెరతీసింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు తెర మీదకి వస్తుంది. 2001లో బలేవాడివి బాసు సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు విచిత్ర తెలిపారు. ఆ సినిమాలో హీరోయిన్ అంజలా జవేరి స్నేహితురాలుగా నటించారు విచిత్ర. ఆ సమయంలో జరిగిన పార్టీలో తన గదికి రావాలని హీరో పిలిచాడంటున్నారు విచిత్ర. అయితే ఆయన గదికి తాను వెళ్ళకపోవడంతో మరుసటి రోజు నుంచి వేధింపులు మొదలయ్యాయట. దీంతో ఆ సినిమా మానుకుని చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నారు ఆమె. విచిత్ర సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆనాటి ఘటనకి సంబంధించి బాలయ్య పేరు బయటికి వస్తుంది. అయితే ఆయన నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన రాలేదు. ఇందులో నిజ నిజాలు ఏంటనేవి బయటికి రావాల్సి ఉంది. 2001లోనే ఈ వేధింపులపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేయలేక వెళ్లిపోయానన్నారు విచిత్ర. ఆ వేధింపుల వల్లే తాను సినిమాలకి దూరమయ్యానన్నారు విచిత్ర. ఇప్పటికే త్రిష మన్సూర్ అలీఖాన్ గొడవ తమిళ పరిశ్రమలో పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలో విచిత్ర ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. విచిత్రకి పలువురు సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తులు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొంతమంది మాత్రం 2001లో ఘటన జరిగితే ఇప్పుడు మాట్లాడుతుంది అంటున్నారు. దీనిపై మీటూ ఉద్యమంలో కీలకంగా ఉన్న గాయని చిన్మయ్ శ్రీపాద స్పందించారు. ఘటన జరిగిన వెంటనే మాట్లాడితే ఎలాంటి ఫలితం ఉండేది కాదన్నారు ఆమె. విచిత్రకి మద్దతుగా అందరూ నిలవాలన్నారు శ్రీపాద. ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులపై మాత్రమే కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చూశాయి. ఇంత పెద్ద హీరోపై ఆరోపణలు రావడం మాత్రం సంచలనంగా మారింది. దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. అరే మంచిగున్నవే, ఒక ఫోటో తీస్తా పట్టు. చక్కగా తీయు, నేను సచ్చినాక మీ అయ్యా సొంత ఇంట్లో పెట్టుకోనికి వస్తుంది. ఏమైందవ్వా, లొల్లు పెడుతున్నావా? ఇల్లు కడతా, బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు. ఇల్లు లేదు, పెళ్లి లేదు. ఏం డబుల్ బెడ్రూమ్ రాలే? ఆ నేను సచ్చినాక అత్తదా? పదేండ్లాయే. ఆగం కాగు, దేశం మొత్తంలా 9 ఏళ్లలో 4 కోట్ల ఇల్లు కట్టించిండు మోదీ. మన ఇల్లు కూడా ఆయనే కట్టిస్తాడు. ఎట్లా? కమలం గుర్తుకే మన ఓటు, మోడీకే నా ఓటు. బీజేపీ జెండా సకల జనులకు అండా.